కలిసి పనిచేసే అవకాశం లేదంటున్నారు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. ఇక తానే స్వయంగా ఇక్కడ బరిలోకి దిగుతామని చెప్పారు. టీడీపీ నిర్వహిస్తున్న ధర్మ పోరాట సభను విజయవంతం చేయాలంటున్న కేఈ కృష్ణమూర్తితో మా ప్రతినిధి వసీం ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో ధర్మ పోరాట దీక్ష తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది. దానికి సంబంధించి మనతో డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ధర్మ పోరాటం 36 గంటల వ్యవధి ఉన్నది. ఈ 36 గంటల వ్యవధిలో మేము చేస్తున్నటువంటి అరేంజ్మెంట్స్, డయాస్లు కానీ మిగతా అరేంజ్మెంట్స్ ప్రజలకు వస్తే ఏ విధంగా వారు మరి వీక్షించగలరు అవన్నీ కూడా చాలా చక్కగా పరిశీలించి వచ్చాము. మాకు అనేక నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. మాకు ఇచ్చిన మరి వెహికల్స్ కానివ్వండి, మాకు ఇచ్చినటువంటి మరి వాహనాలు కానివ్వండి, చాలకు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ పంపించండి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే దాదాపు 100,000 పైగా మా జనం వస్తారని చెప్పి ఊహిస్తూ ఉన్నాను. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు డయాస్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాంతో మాకు అరేంజ్మెంట్స్ కానీ మిగతా వ్యవహారాల్లో కానీ మిగతా జిల్లాల కంటే కూడా చాలా బ్రహ్మాండంగా కర్నూలు జిల్లాలో చేయగలమని చెప్పి నమ్మకం నాకుంది. ధర్మ పోరాట దీక్షలో ముఖ్యంగా ఏ దానిపై చర్చించారు? ధర్మ పోరాట దీక్షలో ధర్మ పోరాటం దీక్ష అంటే మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది, అది కాదు ధర్మ పోరాటం. ఇది సాయంత్రం బిగిన్ అవుతుంది, 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన ఏంటంటే 4 అంశాలను ప్రత్యేకంగా మేము ప్రస్తావించాము. ఒకటి ఏంటంటే అమరావతి క్యాపిటల్కు నిధులు ఇవ్వాలి. అమరావతి క్యాపిటల్ని 150లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే ఇంపార్టెంట్ క్యాపిటల్గా చూడాలనేది మా ఉద్దేశం. దాని గురించే 33,000 ఎకరాలను కూడా మేము మరి తీసుకోవడం జరిగింది రైతుల దగ్గర నుంచి. ఇవన్నీ ఇన్ని చేస్తున్నటువంటి ఈ దీనికి అమరావతికి వాళ్ళు సరైనటువంటి మరి చేయూత ఇవ్వడం లేదు. అదే కాకుండా మేము మరి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ అడిగాము, దానికి ఏమాత్రం పలకడం లేదు. అదేవిధంగా మాకు రైల్వే జోన్ అడిగాము విశాఖపట్నం, దాన్ని కూడా మాట్లాడడం లేదు. సరే పోనీ ఏదైనా ప్రత్యేక హోదా గురించి అయినా ఏమైనా చెప్తారంటే ఇచ్చేది లేదని ఖండితంగా చెప్పారు. కాబట్టి మా పరిస్థితి ఇంకేముంటుంది? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కలిసి రానటువంటి బీజేపీతో ఏ విధంగా సమైక్యం ఉంటాం మేము? కావలసి దాని గురించే ధర్మ పోరాటం చేస్తున్నాం ఈరోజు. మీరు అట్లా ఇంతకుముందు చెప్పినట్లు ధర్మ పోరాటం దీక్షల వలన అది ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని నెలలు జరుగుతుందో తెలియదు. కానీ మరి ధర్మ పోరాటం వలన కనీసం మోడీని తల వంచైనా సరే మాకు జరుగుతున్న అన్యాయాలకి ఆయన పశ్చాత్తాపడే జరిగేటట్లు నేను తెలియజేస్తా ఉన్నాను. గత ఇప్పుడు వచ్చే ప్రచారం కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని అంటున్నారు, దీనిపై మీ స్పందన? ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్తో సమస్య రాదండి. కాంగ్రెస్ కదా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని విడదీసింది, సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కదా. ఇదే కాకుండా ఒకసారి ఎన్టీ రామారావు తలుచుకుంటే కాంగ్రెస్తోనే మా పోరాటం బిగిన్ అయింది, కానీ వేరే వాళ్ళతో పోరాటం బిగిన్ కాలేదు కదా. అటువంటి కాంగ్రెస్తో కలిసి సమస్య రాబోదు. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు లేదని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏకంగానే తెలంగాణలో పోటీ చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా కర్నూలుకి సంబంధించి పూర్తి డిప్యూటీ సీఎం మనకు సమాచారం అందించారు. అయితే ధర్మ పోరాట దీక్షను జానా విజయవంతంగా సాగాలని, అదేవిధంగా అందరూ దీనికి ఆహ్వానితులే అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ చాంద్తో వసీం, స్టూడియో.